हेलो व्यूअर्स, ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ అండి. అహ్మద్ షాహీ మటన్ హలీమ్. ఇది ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ హలీమ్కి ఫస్ట్ మనం ఒక 350 grams మటన్ తీసుకున్నామండి. దీంతో బోన్స్, ఇదిగో ఫ్యాట్ కూడా ఉన్నాయి చూసారా, ఫ్యాట్ ఉంటే బాగుంటుంది. ఈ మటన్ని మనం ఒక బౌల్లో తీసుకుందామండి. ఫస్ట్ లైట్గా కొద్ది కొద్దిగా ఫ్యాట్ కూడా ఉంటుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు పెరుగు, అంటే 100 grams పెరుగు అండి ఇది, ఇది యాడ్ చేసాం. ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. నెక్స్ట్ ఒక 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon కారం అండి, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon మిరియాల పొడి. ఇప్పుడు 1/2 lemon juice ఇది కూడా అందులో వేసేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇదంతా 1/2 hour అది పక్కన పెట్టేద్దామండి, మ్యారినేట్ చేసి అలాగే పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం డీప్ ఫ్రై ఎలా చేయాలని ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. హలీమ్లో ఏంటంటే మనకి ఈ ఉల్లిపాయలు మెయిన్. అసలు ఈ విధంగా మనం బాగా బ్రౌన్గా ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ మొత్తం ఈ విధంగా. ఇప్పుడు ఇవి కూడా మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ హలీమ్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ మనకి ఎర్ర గోధుమ రవ్వ 1 cup. ఈ అన్ని మొత్తం ఐటమ్స్ మనం 4-5 hours నానబెట్టామండి. మొత్తం 1 cup ఎర్ర గోధుమ రవ్వ. నెక్స్ట్ ఈ పొట్టు లేని మినప్పప్పు 2 teaspoons అండి. నెక్స్ట్ పెసరపప్పు 1 teaspoon, బార్లీ ఇది 2 teaspoons అండి, పచ్చిశనగపప్పు 1 teaspoon, ఈ బాదం పప్పులు, జీడిపప్పు ఇది ఒక 8 తీసుకున్నామండి. ఇది మనకి మసూరి పప్పు అంటాం, ఎర్రకంది పప్పు అని, అది కూడా 1 teaspoon. ఇవన్నీ మనం 4-5 hours నానబెట్టిన ఐటమ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఒక డబరా తీసుకుందాం, స్టవ్ వెలిగించి ఈ డబరాలో మనం ఇవన్నీ ఈ గోధుమ రవ్వ ఈ అన్ని పప్పులు మొత్తం ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం. కట్ చేసిన జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేస్తాం. ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ వేయాలండి. ఇందులో వాటర్ మిక్స్ చేసి ఇప్పుడు ఉడికించుకోవాలి మనం. కొద్దిగా టేస్ట్కి సాల్ట్ అండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అడుగుతుంది చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా
వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా మనం ఇలా మొత్తం బాయిల్ ఉడకనివ్వాలండి బాగా ఇలాగా ఈ విధంగా మనం మొత్తం ఉడికించుకొని వాటర్ కూడా చూసారు కదా ఇప్పుడు ఇలా ఈ విధంగా డ్రై అయిపోతూ వస్తుంది ఇప్పుడు ఉడికిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారించాలి దాన్ని చల్లారిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ జార్లో మనం ఈ చల్లారిన మొత్తం ఈ పప్పులు ఈ గోధుమ రవ్వ మొత్తం ఎన్ని మొత్తం అందులో వేసి మనం మిక్సీ పెట్టుకుంటే ఈ విధంగా మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులో ఇప్పుడు ఒక 2 పెద్ద స్పూన్స్ తో 2 టీ స్పూన్స్ లేదా ఒక కప్పు నెయ్యండి వేసుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు కొద్దిగా వేడవగానే చెక్క లవంగాలు ఇలాచి ఒక 15 నుంచి 20 మిరియాలు ఒక టీ స్పూన్ షాజీరా అండి ఇవన్నీ వేసి మనం కొద్దిగా వేగనిద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు అండి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ కట్ చేసిన ఈ కూడా అందులో వేసి వేగనివ్వాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా బాగా పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేద్దాం ఒక 3 పచ్చిమిర్చి కొద్దిగా టేస్ట్కి సాల్ట్ వేగిపోయిన ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసిన మటన్ని ఇందులో ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దామండి వన్ అవర్ మ్యారినేట్ చేసిన మటన్ అండి ఇది నెక్స్ట్ ఇందులో ఇప్పుడు కొత్తిమీర ఒక 1/2 కప్పు ఒక 1/2 కప్పు పుదీనా ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దామండి ఇది ఈ వాటర్ పొరకి అందులో నుంచే వస్తుంది ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇది ప్రెషర్ కుక్కర్తో కుక్ చేద్దాం మూత పెట్టేద్దాం ఇది ఒక 5 to 6 మినిట్స్ ఇది ఉడకగానే చెక్ చేద్దాం ఇప్పుడు గుమ గుమ వాసన వచ్చేస్తుందండి ఇప్పుడు చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మటన్ ఇప్పుడు ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ మనం ఉడకనిద్దామండి ఈ మటన్ అనేది మనకి చాలా సాఫ్ట్గా అయిపోవాలండి మొత్తం మెత్తగా అప్పుడే మనకి హలీల్లో చాలా బాగుంటుంది వాసన అదిరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులో మనకి ఆయిల్ ఫామ్ అవుతుంది చూసారా ఈ ఆయిల్ ఫామ్ అయ్యేది ఒక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ ఆయిల్ పక్కన మనం తీసి పక్కన ఒక కప్పులో పెట్టుకుందామండి తర్వాత ఫైనల్గా అది మనకి గార్నిష్కి పనికి వస్తుంది ఇలా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ పక్కన తీసేద్దాం ఇప్పుడు ఇందులో మనం ఈ మటన్ని
సపరేట్ చేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు బోన్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. చూసారుగా ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఇలా ఉడికిపోయిందో. ఈ విధంగా మొత్తం మనకి మెత్తగా వచ్చేసిందండి మొత్తం మటన్ అంతా. ఇప్పుడు ఇందులో బోన్స్ మనం సపరేట్ చేసాం. ఈ విధంగా సపరేట్ చేసామండి బోన్స్. ఈ చెక్క కూడా తీసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సపరేట్ చేసింది మళ్ళీ ఈ మటన్ మళ్ళీ మనం ఈ గ్రేవీలో కలిపేయాలండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తితో ఇప్పుడు మనం అంతా మ్యాష్ చేసుకోవాలి. అసలు వర్క్ అంతా ఇప్పుడేనండి. ఇప్పుడు ఈ హలీమ్కి ఇప్పుడే వర్క్ మెయిన్ వర్క్. మనం ఎంత ఎంత అయితే మనకి బలం ఉందో అంత బలంతో మనం మొత్తం ఈ మటన్ అంతా మనం మ్యాష్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా మనకి మ్యాష్ చేస్తే మనకి అంత టేస్ట్ వస్తుందండి మనకి హలీమ్లో. మనకి హలీమ్ అనేది మనకి చాలా బలవర్ధకమైన ఆహారం అండి ఇది. ఇందులో మాంసకృతులు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఈ విధంగా తయారైపోయింది మొత్తం. ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కగా ఉంది. మనం కొద్దిగా వాటర్ కలుపుకొని కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు. సరిగా ఈ విధంగా మొత్తం మనం మ్యాష్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం ఈ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి గోధుమ రవ్వ ఈ పప్పుల యొక్క మిక్స్ అంతా ఇందులో వేసి మొత్తం మనం మిక్స్ చేద్దాం. ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద పెడదాం. ఇది లైట్ ఫ్లేమ్ అండి. ఇది ఓన్లీ లో ఫ్లేమ్ మీద పెట్టాం. కొద్దిమీర కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసాం. కొద్దిగా పుదీనా ఒక హాఫ్ టీ స్పూన్, గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్, మిరియాల పొడి. ఇప్పుడు మనం ఇందాక వేయించిన ఈ ఉల్లిపాయలు, డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి కొద్దిగా మిక్స్ చేద్దాం. ఈ ఉల్లిపాయలతోనే మనకి హలీమ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఒకప్పుడు 2 టీ స్పూన్స్ నెయ్యి అది కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మొత్తం మనం ఇలా పేస్ట్ పేస్ట్గా ఈసారి ఎలా ఉందో ఈ విధంగా అవ్వాలి మనకి. మ్యాక్సిమం అయిపోయింది ఇప్పుడు ఇది హలీము గుమ్మ గుమ్మలాడే మటన్ హలీమ్ రెడీ అండి. ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా తీసుకుందాం మొత్తం. అహ్మద్ షాహీ మటన్ హలీమ్ రెడీ అండి. ఇప్పుడు ఈ గార్నిష్కి మనం మళ్ళీ పైనుంచి మనం ఇలాగా ఈ ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని, జీడిపప్పు ఇలా గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ ఈ నెయ్యి మనం ఇందాక మనం ఈ మాంసం ఉడికినప్పుడు తీసి పెట్టాం పక్కన అది కూడా దీనిపైన యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక 1/2 లెమన్ కూడా పైనుంచి జ్యూస్ ఇలా మొత్తం ఇలా పిండుకోవాలండి. గుమ గుమలాడే అహ్మద్ షాహీ మటన్ హలీమ్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ హలీమ్ ప్రిపరేషన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.